ఉంటుందండి. విజయనగరంలో రామతీర్థం ఘటనకు ముందు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. దానికి సంబంధించి ప్రచారం రావడం రాకుండా ఉండడం కోసం, అది ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం రామతీర్థంలో రాముడి విగ్రహం తొలగించడం వెనుక, రాముడి విగ్రహం ధ్వంసం వెనుక టీడీపీ నేతలు కుట్ర ఉంది. దానికి ట్రస్టీగా కూడా అశోక్ గజపతిరాజు ఉన్నారు. సో వాళ్లే చేస్తుంటారు. నేరుగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన విమర్శ సార్, అది దుర్మార్గులండి. మన సీఎం ముఖ్యమంత్రి గారేమో దున్నపోతు కోతి కొబ్బరికాయ దొరికినట్టు దొరికింది పదవే. ఈవేళ చూసారు 140 దేవాలయాలు దోసిపోయితే ఎక్కడ ముఖ్యమంత్రి మాట్లాడాడండి? ఈవేళ పట్టాలు పంచుతుంటే కోన కొసకాయగా వాడు పట్టాలు పంచుతూ ఉంటే విగ్రహం పడగొట్టవలసిన అవసరం మాకు ఏమొచ్చిందండి? అంత దుర్మార్గమైన పని ఇప్పుడైనా చేసామండి? మన రాష్ట్రంలో ఎవరైనా అటువంటి పనులు చేశారండి? ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత 140 దేవాలయాల మీద అటాక్ జరిగితే కనీసం ఈ డీజీపీ కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఈ హోంమంత్రి కానీ ఒక్కళ్ళ మీద కేసు పెట్టారండి, ఒక్కళ్ళని పట్టుకున్నారండి. ఈ చేతకాని ముఖ్యమంత్రి, చేతకాని ప్రభుత్వం మరి చేస్తున్న కార్యక్రమాలు ఏంటండి? ఒక్కసారి ఆలోచించేయాలి కదా. మళ్ళీ మా మీద నిందేస్తారా? విగ్రహాలు పడగొడతారు మా మీద, మీరు ఎందుకు పట్టుకోలేకపోతారండి? మీ చేతిలో యంత్రాంగం ఉంది, కొన్ని వేల మంది పోలీసులు ఉన్నారు, డీజీపీ గారు నీ మనిషి, అందరూ మీ మనుషులే కదా. మీరు ఎందుకు పట్టుకోలేకపోయారండి? ఒక్కళ్ళని పట్టుకున్నారండి, పట్టుకోకుండా నిందలు వేయకండి. ఈ దుర్మార్గం కాదా? ఒకసారి ఆలోచించేయమని చెప్పిన ఏంటి అయ్యన్న పాత్రుడు గారు, ఎవరు చేశారు విగ్రహాల ధ్వంసం? చేస్తే లాభం ఎవరికి? విగ్రహాల ధ్వంసం చేస్తే మేలు చేకూరేది ఎవరికి? అది పొలిటికల్లోకి తీసుకురాకలిసినది. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే, యాజ్ ఏ ఎల్డర్గా ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, దీన్ని రాజకీయం చేయకుండా మీరు దృష్టి పెట్టి ప్రభుత్వ యంత్రాంగం మీ చేతిలో ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేదా సిట్టింగ్ జడ్జి చేత ఎవరి చేత ఎంక్వైరీ చేయించండి, దోషులు పట్టుకోండి. రాబోయే రోజుల్లో ఇటువంటి దుర్మార్గాలు జరగకుండా అరికట్టండి. అది అరికట్టకుండా అది చేస్తాం ఇది చేస్తాం. ఆ డీజీపీ ఏంటంటే, డీజీపీ ఏంటంటే మాట్లాడతాడు, ఎవరు పట్టుకుంటాం పట్టుకుంటాం అండి 15 నెలల నుంచి మాట్లాడుతున్నాడు అతను. ఒక్కరినే పట్టుకున్నాడండి, పట్టుకోకుండా ఏంటంటే ఈ మాటలు? ప్రభుత్వం మీ చేతిలో ఉంది సార్,